దుర్గుణాలపై సద్గుణాలు విజయం సాధించిన సంతోష సమయాలలోనూ జీవితం వర్ణభరితం కావాలన్న ఆకాంక్షతోనూ బంధుమిత్రులపై రంగులు చిలకరించడం హోలీ పండుగ ప్రత్యేకత వర్ణ భేదాలు లేకుండా పవిత్ర భావంతో ఈ పండుగ జరుపుకుంటారు స్నేహ సౌభ్రాతృత్వాలను ప్రేమానురాగాలను పెంచే పండుగ హోలీ హోలీని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు వసంత ఋతువుకు ఆగమనంగా జరుపుకునే దీన్నే వసంతోత్సవం మదనోత్సవం అని కూడా అంటారు దీనికి పురాణ ప్రాశస్త్యం ఉంది హోలీ గురించి అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ హోలిక అంటే హిరణ్యకశపుని సోదరి దహనం కుమార సంభవం ఈ నేపథ్యాన్నే ప్రధానంగా చెబుతారు దుష్ట శిక్షణతో పాటుగా లోకరక్షణకు గుర్తుగా హోలీని జరుపుకుంటారు మొదటిది ప్రత్యక్షంగా రాక్షసి సంహారం కాగా రెండవది తారకాసుర సంహారానికి సంబంధించి యోధుడి జననం అంటే కుమారస్వామి జననం నేపథ్యంగా పురాణాలు పేర్కొంటున్నాయి దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నటువంటి ప్రఖ్యాత గాథ ప్రకారం తారకాసుర సంహారానికి పార్వతీ పరమేశ్వరులకు పుత్రోదయం కలగాలి కుమారస్వామి ఉద్భవించాలి అందుకు పరమేశ్వరుడికి తపోభంగం కలిగి ప్రణయాభిముఖుడు కావాలి ఆ క్రమంలో విధాత సూచన మేరకు మన్మధుడు వసంత ఋతువును సృష్టించి ఆయనపై పుష్పబాణ ప్రయోగం చేస్తాడు మనసు చలించిన శివుడు తపోభంగానికి ఆగ్రహించి త్రినేత్రంతో రతీపతిని భస్మం చేస్తాడు రతీ విలాప విన్నపాలకు కరిగినటువంటి శంకరుడు అతనిని పునర్జీవి చేస్తాడు కానీ అశరీరంగా ఉంటూ రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని మహేశ్వరుడు అనుగ్రహించాడు ఈ ఉదంతం ఫాల్గున పౌర్ణమి నాడు జరిగింది కనుక ఆ రోజున కామదహనోత్సవం అని కూడా అంటారు తెలుగువారికి సంక్రాంతి లాంటిదే ఉత్తర భారతీయులకు హోలీ పండుగ అక్కడ ప్రధానమైనటువంటి ఆహారం గోధుమలు కోతకు వచ్చే సమయంలోనే జరిగేటటువంటి కోలాహలం హోహోకారం అంటే హోలీ అని కొందరు అంటారు ఫాల్గున పౌర్ణమి నాటి ఈ పండుగను వసంతోత్సవం మదనోత్సవం కాముడి పున్నమిగా ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి రఘువు అనే రాజు తన రాజ్యంలో హోలిక అనే శిశుహంతక రాక్షసిని సంహరించగా ప్రజలు ఆ సందర్భంగా జరుపుకున్న పండుగే హోలీగా కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి ఆ రోజున ఆ రాక్షసి బొమ్మను దహనం చేస్తారని పురుషార్థ చింతామణి కూడా తెలుపుతోంది కృతయుగం నాటి మరో కథ ప్రకారం పసిపిల్లలను అపహరించే హోలిక అనే రాక్షసి అంటే హిరణ్యకసపుడి సోదరి సాయంతో ప్రహ్లాదుడి హరిభక్తిని మాన్పించాలని అవసరమైతే కుమారుణ్ణి అంతమొందించాలని హిరణ్యకసపుడు భావిస్తాడు రక్షణ వస్త్రం అంటే ఒక శాలువ లాంటిది ధరించడంతో నిప్పు వలన ఎలాంటి ప్రమాదం వాటిల్లదనే వరం గల ఆమె ఒడిలో చితిలో కూర్చోవాలని కుమారుడిని ఆజ్ఞాపిస్తాడు ప్రహ్లాదుడు శ్రీహర్ని ప్రార్థిస్తూ తండ్రి ఆనతిని పాటించాడు చితిమంటలు ఎగసిన వెంటనే అనూహ్యంగా రక్కసి కప్పుకున్న రక్షణ వస్త్రం ఎగిరిపోయి ప్రహ్లాదుడిని కప్పడంతో ఆమె అగ్నికి ఆహుతవుతుంది ఇలా రాక్షసి పీడ వదిలినందుకు సంతోషంతో ప్రజలు రంగునీళ్లు అంటే వసంతాలు చిమ్ముకుంటూ వేడుక జరుపుకుంటున్నారట హోలిక రక్కసి పేరు మీదే హోలీ పేరు వచ్చిందని చెబుతారు పండుగ ముందు రోజున హోలిక విగ్రహాన్ని దహనం చేస్తారు కామదహనం తరువాత ఆ భస్మాన్ని పవిత్రంగా భావిస్తూ నొసటన ధరిస్తారు శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన మధుర బృందావనం నందగావులలో ఈ వేడుకను పదహారు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు స్త్రీలు రాధలుగా పురుషులు గోపిలుగా మారి కవ్వింపు మాటలతో ఆటలాడతారు మహిళలు అంటే రాధలు తమ వద్ద ఉన్నటువంటి కర్రలతో కొడుతున్నట్లుగా నటిస్తే పురుషులు అంటే గోపీలు వెంట తెచ్చుకున్నటువంటి డాలుతో కాపాడుకుంటూ ఉంటారు వంగదేశంలో ఈ పండుగ డోలోత్సవంగా ప్రసిద్ధి డోలా అంటే ఉయ్యాల శ్రీకృష్ణుడికి ఈ ఉత్సవం నిర్వహించి బొబ్బట్లు నివేదిస్తారు ఈ పున్నమినాడు శ్రీకూర్మ క్షేత్రంలో డోలోత్సవం నిర్వహిస్తారు దానినే డోలా యాత్ర అని అంటారు మహారాష్ట్ర కర్ణాటకలలో పోలీలను అంటే భక్ష్యాలని హోలికాగ్నిలో వేస్తారు మరాఠ కన్నడ భాషలలో కొన్ని పదాలను పకారం బదులుగా హకారం ఉపయోగిస్తారు అలా పోలీ కాస్త హోలీగా మారిందని కొందరి భావన పంజాబ్లో హిందువులు సిక్కులు కలిసిపోయి హోలీ ఆడతారు ఇది గుర్తించలేని మూర్ఖులు నాస్తికవాదం పేరుతో కామిని అనే రాక్షస స్త్రీని హిందువులు దహనం చేస్తుంటారు హిందువులు పురుషాధిక్యం కలవారు మనుస్మృతులే వీరికి ఆదర్శం కాబట్టి మనువాదులను అంతమొందించాలి అని వీడులకు ఎక్కుతారు కలియుగంలోని పరాసర స్మృతులను గుర్తించలేక కృతయుగంలోని మనుస్మృతులను ప్రస్తావించడం వారి అజ్ఞానానికి నిదర్శనం వీరి పిడివాదం జాతికి ధర్మానికి విరోధం సనాతన సంస్కృతికి చెందినటువంటి హిందూ ధర్మం అనుసరణీయుడు ఇటువంటి పిడివాదుల కోరలకు బలి కాకండి చివరిగా మరో మాట గతంలో హోలీ సందర్భంగా సంప్రదాయబద్ధంగా వేపగింజలు కుంకుమ పసుపు తదితర ప్రకృతి సిద్ధ ఆయుర్వేద పదార్థాలతో రంగులు తయారు చేసేవారు కాలక్రమంలో రసాయనాల రంగుల కారణంగా అలర్జీ చర్మ వ్యాధులు అంధత్వం మూత్రపిండాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు సంప్రదాయంగా వస్తున్న ఈ పండుగలను జరుపుకుంటూనే నియమాలను పాటిస్తే ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం ఆ దిశలో సాగుదాం